International for your service. What time pass movie? Now go show. Complete out and out horror. హర్రర్ ఓకే హర్రర్ అది హర్రర్ ఉంది మెయిన్ అంటే మేము బ్రహ్మాజీ మెయిన్ మూవీకి హీరో అంటే బ్రహ్మాజీ బ్రహ్మాజీ క్యారెక్టర్ సూపర్ అసలు చంపేసాడు మెయిన్ మూవీకి హీరోనే బ్రహ్మాజీ అంటే అంటే అందరు అర్థం చేసుకోండి అదేమో కంప్లీట్ యాక్షన్ కామెడీ మూవీ కామెడీ విత్ హర్రర్ రెండు సినిమాలు ఏది అదే ఇప్పుడు యాక్షన్ లవర్స్కి వచ్చేసి గడవేగ ఎంటర్టైన్మెంట్ లవర్స్కు నెక్స్ట్ నువ్వే బాగా బాగా ఉండదు సూపర్ సూపర్ ఏ మూవీ మూవీ బాగుంది కానీ క్లారిటీ బాగాలేదు క్లారిటీ లేదు మూవీలో స్టోరీ ఏంటనేది చెప్పలా కామెడీ బాగుందండి కామెడీ బాగుంది కానీ అసలు దయ్యం ఏంటి ఈవేలేం దాని స్టోరీ ఏంటి అనేది ఏం లేదు ఎందుకు సంస్థ అనేది తెలియదు అదొక్కటే బాల సినిమా అంతా బాగుంది బాగుంది అంత సినిమా అంతా బాగుంది క్లైమాక్స్ దాని స్టోరీ ప్రభాకర్ గారు టేకింగ్ చాలా బాగా నచ్చింది ఎక్కడ కూడా స్టోరీ ఇబ్బంది పెట్టకుండా చాలా హాయిగా గడిచింది క్షణం క్షణం కూడా ప్రతి క్షణం కూడా చాలా ఇన్వాల్యుబుల్గా చూశారు ప్రేక్షకులు హిట్ అవుతుంది కామెడీ ప్లస్ హారర్ కలిపి తీశారు ఇందులో బ్రహ్మాజీ రష్మి అందరు బాగా చేశారు అది అందరు కూడా బాగా చేశారు యాక్టింగ్ చాలా బాగుంది కామెడీ అండ్ హారర్ రెండు కలిపి చూపించారు తక్కువ టైంలో ఎక్కువ చూపించారు హారర్ విత్ కామెడీ రెండు కాంబినేషన్లో ఉంటాయి నటీనటులు అందరూ చాలా బాగా నటించారు డైరెక్షన్ బాగుంది భయపెట్టించాడు చాలా చాలా బాగుంది నటన వాళ్ళది ఎక్సలెంట్ అంటే సీన్ తగ్గట్టుగా నటించారు వాళ్ళంతా నచ్చింది కామెడీ ఆ తర్వాత హారర్ అది కూడా చాలా బాగా చేశారు బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు చాలా బాగా చేశారు మ్యూజిక్ పరంగా చాలా బాగుందండి ఆర్ఆర్ సూపర్ అండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు ఆర్ఆర్ స్క్రీన్ ప్లే అంతా కూడా బాగుంది అంటే హారర్ థియేటర్ కూడా బాగా తీశారండి తీసిన లైటింగ్ కానీ కెమెరా కానీ అంతా చాలా బాగుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు అందరూ కానీ సూపర్ బ్రహ్మాజీ గారు ఎంటర్టైనర్ ఎక్కువగా చేశారు అండి థ్యాంక్ యూ బాగుంది సూపర్ బ్రహ్మాజీ యాక్టింగ్ సూపర్ 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 మూవీలో ఫ్రెండ్షిప్ కామెడీ ఫిలిం అంటే ఫ్యామిలీ టైప్ ఫ్రెండ్షిప్ రేటింగ్ అని చెప్పలేదు మస్తు మంచిగా ఉంది సినిమా పూరా కామెడీ ఉమెడీ హే ఉస్కే బాగా అచ్చాయి సిన్సియర్ సినిమా అంటే మనం ఎక్స్పెక్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం బేసిక్గా నెక్స్ట్ నువ్వే అంటే టైటిల్ని బట్టి మనం ఒకటి అనుకొని వెళ్తాము బట్ సినిమా త్రూ అవుట్ జనాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది చిన్న ఇప్పుడున్నటువంటి సినిమాల్లో కాస్త కాసేపు సగటు ప్రేక్షకుడు సినిమాకి వచ్చి కాసేపు హ్యాపీగా నవ్వుకొని ఒక రెండు గంటలు సినిమా చూసేసి ఎలాంటి లాజిక్లు గట్రా పెట్టుకోకుండా వచ్చి సినిమా చూసి హ్యాపీగా నవ్వుకొని వెళ్ళేట్టుగా బాగుంది సినిమా సారీ యాక్చువల్లీ సినిమాకి ఒక రకంగా ప్లస్ అయింది అంటే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఈ ఆయన కెరీర్లో చేసినటువంటి నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంతకుముందు ఆయన చేసిన సింధూరం సినిమాలో ది బెస్ట్ బ్రహ్మాజీని చూస్తాం ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేలోనే బ్రహ్మాజీని అంత మంచి బ్రహ్మాజీని చూస్తాం మనం ఈ సినిమాలో సో బ్రహ్మాజీ నిజంగా సినిమాకి ప్లస్ అయ్యాడు హారర్ అంటే నిజానికి సాయి కార్తిక్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అండ్ ఈవెన్ అంటే క్యాచీగా ఉంది సీరియస్లీ క్యాచీగా ఉంది హారర్ సినిమాకి సాయి కార్తిక్ని ఫస్ట్ టైం అండ్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ జనాలు లీనమైపోయి చూస్తారు థ్యాంక్ యూ